కొదురుపాక రాజరాజేశ్వర జలాశయంలో భూములు ఇండ్లు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కోనారోపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు రాజరాజేశ్వర జలాశయంలో భూములు ఇళ్లు కోల్పోయిన రైతులకు ప్రజలకు నష్టపరిహారం అందకపోవడంతో రేపు జరగబోయే ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బాధితులు పాల్గొనాలని పేర్కొన్నారు. ముఖాముఖి కార్యక్రమాన్ని ముంపు గ్రామాల్లో ఉన్న నివాసులతో నేరుగా వారితో మాట్లాడేటువంటి ఒక సమావేశాన్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే శాసనసభ సమావేశాల్లో ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలను చర్చించడానికి ఉపయోగపడే విధంగా రైతుల పక్షాన సమస్యలను కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం నివేదించడం జరిగింది. ధర్నాలు చేస్తున్నాం, రాష్ట్రాలు కూడా చేస్తున్నాం, కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నాం. దీంతోపాటు ప్రధానంగా సంతకాల సేకరణ కూడా చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆ 3 బిల్లు రద్దు చేయాలని చెప్పని, సన్న రకాల 2500 కొనుగోలు చేయాలని చెప్పి, రైతు రుణమాఫీ వెంటనే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, ఏవైతే వీటిపైనా ఒకటమ్మ రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చే వినతి పత్రమైన, మరొకటమ్మ రాష్ట్రపతి గారికి ఇచ్చే వినతి పత్రమైన ఒక్కొక్క రైతు 2 సంతకాలను సేకరిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ప్రతి మండలానికి 2,000 సంతకాలు తగ్గకుండా 7 మండలాల్లో సుమారు 14,000 పైచిలుపు సంతకాలను మరి చేపడతా ఉన్నాం. అన్ని మండలాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీలు, గ్రామ నాయకులు, ఎంపీడీసీలు, సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలిచిన వాళ్ళు, నిన్న రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు రావడం జరిగింది, పొన్న ప్రభాకర్ గారు రావడం జరిగింది. అనేక గ్రామాల్లో కూడా మరి మేము వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి, రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. రేపటి కార్యక్రమాలు కూడా దీనికి అదనంగా ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం బోధపడే విధంగా కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం మాట్లాడుతున్నామని తెలియజేస్తా ఉన్నాం.